सीता सीता आई एम सॉरी मैडम मन यूनियन लीडर याशन की मन चिशन इच्छा कदा आ रिया की वो मल्ल चाशन इच्छा स्ट्रैक हास्पिटल तागी पंचे फैक्टरी पड़पया तागी राव कदा అందుకనే మనకి ఈ కేసు ఉంది నో అంత అన్యాయంగా వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ వర్కర్ ఏ హాస్పిటల్ లో ఉన్నాడో కనుక్కో అతనికి నష్టపరిహారం ఎంత కావాలో అంత ఇచ్చేద్దాం సో స్వీట్ చాలా బాపడారు థాంక్యూ ఈ పాట ఎవరు సార్ నేనే వెరీ ఫైన్ మీకు పాటలు అంటే ఇష్టమా సంగీతం అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉంటారు संगीता आराधिस्तुंटानु आराधिंचे वाळ्ळनु आराधिस्तुंटानु मीरु एप्पुडु इक्कडिकि वस्तुंटारा मीरु कूडा वस्तुंटारु अनुकुंटानु थैंक यू वेलकम वस्तानु संगीत मर्चिपोना आनंद अन्या अड़गर अड़गना रवि मन पानी अब वाड़पाट कदा मरवाड़कोचा मरी इपड़ा मरीकोचा मर नी तो मुख ची अन्नी आर्पा पूर्ति चावनी कल पत्र दर बल चूसी मुहूर्त संबंध चूँ मरचने बुद्धि सीत चेसुकोवडानिकि तगनु अंटे तगुतावु अंटे सीते नेने सीत दी सीता नी स्टेटस की नीत तगन अटा अना अंत नुवेमन तुता सीता आयन की चयेमो गाँव लेम सारी आय नी मन तक निधपेट ओके बाबा
जीवित रंगु दाखी आरंभ सूर्य उदय प्रतिनिमिषे प्रतिबिंब गडिचे प्रतिनिमिषो यदिगे प्रतिबिंब वेदिके प्रति उदय పాట ఎవరదైనా పాడే వాళ్ళని పట్టుంటుంది పాట మంచిదైతే పాట రాని వాళ్ళు కూడా పాడతారు మీరు పాటలే కాదు మాటలు కూడా బాగా మాట్లాడతారే ఎంత మర్చిపోతానో మర్చిపోలేకపోతున్నాను నన్న నా పాటన నిన్ను చూడడానికి ఎంత వరకు ఆ ప్రొపరేటర్ గారు గాని ఆ మేనేజర్ గారు గాని వచ్చారు ఎందుకు వస్తారు అడ రారంటే ఆవిడ గారి సంగతనని పనులను తీసేసినోనే తెలిసిపోయిందిరా అదిగో మీ లీడర్ గారు వస్తున్నారు ఎలా ఉంది అప్పారా ఎలా ఉంటేనేంటి బాబు ప్రాణం మట్టుకుపోలేదంటే ఇంతవరకు జరిగిన దాని గురించి మేనేజ్మెంట్ పట్టించుకోలేదు అందువల్ల మనం కోర్టుకెళ్దాం ఎందుకు రా అనవసరంగా మాట్లాడతారు కోర్టులని గీట్లని చూద్దాం ఒకసారి మాట్లాడదాం మనకు న్యాయం చేయమని అడుగుదాం అప్పుడు మొండి చేసి చూపించారు అనుకోండి అప్పుడు కోర్టుకెళ్దాం అసలు లీడర్గా పనికిరావురా లీడర్ అనే వాడికి దయాదక్షిణాలు ఉండకూడదురా మీ ప్రొపరేటర్ గారు వచ్చారు रात्रंता आलोचिंची निर्णयानिकि मनिद्र पेली चेसुकोवाल रात्र आलोचना सर पेली चेसुकोकूडदना नेल मीद उन्नवाणि नेनु पयंतस्तुलो उन्न दानि अंतेगा अप्पुडु नु पयंतस्तुकु वस्ते सरिपोतुंदि नन्नु नम्मुकुन्न वाळ्ळनि विडिचिपेट्टि आ अंतस्तुकु रालेनु पोनी नेने किंदुकु वस्तानु ना कोसं नुव्वु अंत त्यागं चेयडानिकि नेनु राम पैनुन्न वाळ्ळु पैकि वेळ्ळे कोद्दि तल दिंचेगा चूडालि नेनु एंत पैनुन्ना तल दिंचुकुने उंटानु नीकु तेलियदु सीता ఇది సరదాగా అనుకోవడానికి నవ్వుకోవడానికి బాగుంటుంది కానీ జీవితం వేరు ఒక లాంచి పడవ కలిసి ప్రయాణం చేయలేము ఎందుకు చేయలేము హాయిగా చేయొచ్చు లాంచికి ఏదైనా ట్రబుల్ వచ్చిందనుకో పడవలోకి వచ్చి ప్రయాణం చేయొచ్చు పడవకి ట్రబుల్ వచ్చిందనుకో ఆ పడవని లాంచి మీద వేసుకొని హాయిగా ప్రయాణం చేయొచ్చు ఎంత సింపుల్ గా తెలిసేసావు సీత జీవితాన్ని సింపుల్ గా తీసుకోకపోతే బ్రతకడం కష్టం రామ सर मन चेस मन जरग निजाते ना प्रेम सीता अपड़ू प्रेमस्ट फलास तरह प्रोप्रेटर कावड़मे ఫ్యాక్టరీ అంతా నీ చేతిలో పెట్టి నీకు నేను భార్యగా మిగిలిపోతాను ఆ బాధ్యత నేను తీసుకోలేను పోని నేనే ఫ్యాక్టరీ వదిలేసి వస్తాను దానికి నువ్వు సిద్ధపడ్డా నేను ఒప్పుకోను అయితే నన్ను ఏం చేయమంటావో చెప్పురామ సీత వృత్తిరీత్యా మన ఇద్దరం ఉత్తర దక్షిణ తిరగాలి
లేజన్ దగ్గర నుంచి పద్ధతుల్లోనూ సిద్ధాంతాల్లోనూ ఇద్దరికి చుక్కదు. పెళ్లి చేసుకుంటే నా కోసం నువ్వు నీ కోసం నేను ప్రతిరోజు రాజీపడుతూ ఉండాలి. పైగా నా కాబోయే భార్య నా సంపాదనలోనే తినాలి, నాకున్న సదుపాయాలతోనే సర్దుకుపోవాలి. నేను ప్రొప్రైటర్గా నా స్థానాన్ని విడిచిపెట్టకూడదు. నీ పద్ధతుల్లో నీ సంపాదనతో భార్యగా ఉండాలి అంతేగా? ఓకే, నేను ఫ్యాక్టరీలో ఉన్నంత వరకు ఓనర్ని, ఆ గేటు దాటగానే నీ భార్యని. నీకే రోజు ఎటువంటి ఇబ్బంది రాదు, రానివ్వదు. అది కష్టం సీత, పట్టుదల ఉంటే ఏది కష్టం కదరాము. నా మాట నమ్ము. దీని గురించి నువ్వేం ఆలోచించదు బాబు, వెంటనే లగ్నం పెట్టించి మా గొప్పనం పెట్టించాలి. అసలు మీ ఇద్దరు కలవటం ఇక మీద ఎటువంటి గొడవలు లేకుండా మనం బాగుపడటానికే వచ్చిందేమో. నిజారా? ఏది ఏమైనా సరే నేను ఆవిడ పెళ్లి చేసుకున్న నా భార్య అయినా వర్కర్స్ కు మాత్రం అన్యాయం జరిగితే ఆవిడ ఓనరే, నేను యూనియన్ లీడర్ని. నిజమేరా, నువ్వు చెప్పిందంతా నిజమే. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపించేది ప్రేమ, పెళ్లి. పెళ్ళైన తర్వాత వచ్చే సమస్యలు ఏమిటో ఇప్పుడు మీకు అర్థం కాదురా. ప్రే, లేనింటి పిల్లను ఉన్నింటికి ఇవ్వచ్చు కానీ ఉన్నింటి పిల్లను లేనింటికి తెచ్చుకోకూడదురా. అవేం మాట్లాడి, పెళ్లి నాటికి మీ వాళ్ళకంటే మా వాళ్ళు ఉన్నవాళ్లేగా. నన్ను మీరు చేసుకున్నారు, ఏదైనా ఇబ్బంది వచ్చిందా? ఆ రోజులు వేరే, పైగా ఆనాడు నువ్వు తల్లిదండ్రులు చాటుకెళ్ళదు. ఈనాడు ఏమై తనంతట తనగా ఫ్యాక్టరీ నడుపుతోంది, తనంతట తనగా అజమాయిషీ చేస్తుంది. అలాంటి పిల్ల పెళ్లి చేసుకుని సడన్ గా మనింటికి వచ్చి మనతో కలిసి కాపురం చేయాలంటే ఏమో నా అనుమానం నాకుంది. ఊరుకుందరు, మీకెప్పుడూ అనుమానాలే. అసలు అనుమానాలు ముందు పుట్టి తర్వాత మీ పోలీసు వాళ్ళు పుట్టారు. మీరు అనుకున్నవి ఏమీ జరగవు. అబ్బాయి చెప్పినట్టు పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేయండి. అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటావమ్మా? ఎలాగే ఉంటాను సార్, అందరిలాగే. పురోహితుని పిలిపిస్తాను, తాళి కట్టించుకుంటాను. తాళి కాదు నేను చెప్పేది, అతను ఉంటున్నది ఎక్కడ, నువ్వు ఉంటున్నది ఎక్కడ? ఇద్దరు ఫ్యాక్టరీలోనే. ఫ్యాక్టరీలోనే కానీ నువ్వు ఉన్నది ఏసీలో, అతను ఉన్నది కార్ఖానాలో. కార్ఖానకి ఏసీకి తేడా లేదంటావా? కార్ఖానకు కూడా ఏసీ పెట్టిస్తే సమానం అయిపోతుంది అంకుల్. అది కదమ్మా నేను చెప్పేది. పెళ్లి నా స్వవిషయం. నీ స్వవిషయమే కానీ ఏమిటి నువ్వు నీ చారస్తువును? పేరు సీతే కానీ పాతకాల మనుష నా భార్య మనిషి. ఫాదర్, సీత గొరెప్పుడు రాముడి మీదే. స్వయంవరానికి రాజాధిరాజులు ఎందరో వచ్చారు కానీ సీత మొదటి చూపు రాముడి మీదే. సీత వలచింది రాముడిని, సీత దండ వేసింది రాముడికి. ఈ సీతా కళ్యాణం ఆమె అనుకున్నట్లుగానే కానివ్వండి ఫాదర్.